Jayan TV. जनगाम जिल्ला तो पाटे अभिवृद्धि नड़चुकुंटा जनगाम प्रांत अभिवृद्धि की ఒకే ఒక్క పరిస్కారం జనగామ జిల్లా కావడమే అనే ఒక ఏకైక నినాదంతో ఆ రోజు జనగామ జిల్లా ఉద్యమాన్ని సంవత్సరం పాటు చేసి జిల్లా సాధించుకున్నాం. కానీ అభివృద్ధి దానంతటది నడిచొస్తలేదు. అభివృద్ధి కూడా మరో సంవత్సర కాలం పాటు ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. జనగామ ప్రాంతంలో అధికార పార్టీ నాయకులు ఉన్నారు, ప్రతిపక్ష నాయకులు ఉన్నారు, ఇద్దరు పేరుకే అయిపోవడంతో మళ్ళీ ఉద్యమకారుల మీదనే బాధ్యత వచ్చిపడింది. మరి జనగామ అభివృద్ధి కోసం ఎవరు మాట్లాడాలి? రేపు ఎలక్షన్లకు వచ్చినప్పుడు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ రెండు నిలబడతాయి. కానీ అభివృద్ధి దగ్గర మాత్రం పోటీ లేదు, కనీసం నిదానంగానైనా అడుగులు కూడా పడడం లేదు. ముగ్గురు అధికార పార్టీ నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు. దయచేసి ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రణాళికలు వేయండి. ఈ ప్రాంత ప్రజలకు ఏం కావాలో ఒక అఖిలపక్ష సమావేశం నిర్వహించండి. నిన్ననే అఖిలపక్ష సమావేశం ద్వారా దళితుల సాధికారత కోసం సీఎం ప్రణాళికలు వేసినట్టు వార్తలు వచ్చాయి. అట్లాగే జనగామ జిల్లా అభివృద్ధి కోసం అఖిలపక్ష నాయకులతో ఒక సమావేశం ఏర్పాటు చేయండి. అన్ని ప్రజా సంఘాల నాయకులను పిలవండి, ప్రతిపక్ష పార్టీల నాయకులను పిలవండి, ముఖ్యంగా ఉద్యమకారులను పిలవండి. ఏం కావాలి మీకు? సీఎం చంద్రబాబు, సీఎం కేసీఆర్ వస్తున్నాడు, మీకేం కావాలని చెప్పి ఇక్కడ ప్రాంత ఎమ్మెల్యే ముందుగా చొరవ తీసుకుని ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత డిమాండ్స్ అని మేము చెప్పుకునే వాళ్ళం అవుతాం. ఎప్పుడో జిల్లా రాకముందే ఎప్పుడో పీజీ కాలేజ్ బోర్డు వేసుకున్నాం, ల్యాండ్ కూడా వచ్చింది. ఐఐటి ఐటీఐ కాలేజ్ కూడా ల్యాండ్ తీసుకున్నారు, అయినా బిల్డింగ్ జాడలేదు, ఇనాగరేషన్ లేదు. ఇలా చూస్తూ ఉంటే ఇంకా కొన్ని 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పట్టేటట్టుంది. దయచేసి సీఎం రాక సందర్భంగానైనా సరే, ఇదివరకు ఇచ్చినవైనా సరే, ఇప్పటికైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. సాధించి అభివృద్ధి ఎక్కడన్నా ఉందంటే ఆమడ దూరంలో ఉన్నదనే ఉద్దేశంతో ఈరోజు జేఏసీ తలపెట్టినటువంటి విద్యార్థుల కోసం మీరు శంకుస్థాపన చేసినటువంటి బోర్డుల దగ్గరకు వచ్చి మేము చెవులో పువ్వు అనే ఉద్దేశంతో ఈరోజు నిరసన తెలపడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతం ఆల్రెడీ అభివృద్ధికి నోచుకోవట్లేదు. కనీసానికి విద్యార్థులు చదువుకోవడానికి మీరు కాలేజు, మెడికల్ కాలేజ్ హామీ ఇచ్చారు, అదేవిధంగా పీజీ కాలేజ్ హామీ ఇచ్చారు, ఐటీఐ కాలేజ్ కూడా ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉంది. ఇక్కడ ఈ ప్రాంతం నాయకులు, ప్రతిపక్ష నాయకులు కానీ అధికార పార్టీ నాయకులు కానీ ఈ అభివృద్ధి కోసం మీరు మాట్లాడట్లేదు. ఎందుకంటే మీరు ప్రజల వైపు ఉన్నారా లేదా? మీ స్టాండ్ ఏందో మీరు ఇప్పటికైనా సరే మీరు తెలియపాల్సిన అవసరం ఉంది. ప్రజలకి మీరు జవాబుదారం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఓట్లు సీట్ల కోసం మాత్రమే మీరు ప్రజల వైపు నిలబడతారా? విద్యార్థుల కోసం మీరు మాట్లాడారా? ఈ అభివృద్ధి కోసం మీరు మాట్లాడారా అని చెప్పేసి జేసీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో మనం పుట్టాం, ఈ ప్రాంతం ఎక్కడో వచ్చి ఎక్కడి నుంచో ఇక్కడ అరువు వచ్చిన వాళ్ళు ఈ ప్రాంతం నేల్తా ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈ సమస్యలు పట్టాయా? ఈ కాలేజ్ ఇక్కడ ఉన్న విద్యార్థులకు అవసరం లేదా? మీ స్టాండ్ ఏందో మీరు ప్రతిపక్షాలు ఇక్కడైనా సరే మీ స్టాండ్ మాత్రం మీరు చెప్పకపోతే మేము ఖచ్చితంగా జేఏసీ నుంచి మేము కూడా ప్రజల వైపు ఉండి ఇంకా తీవ్రంగా ఉద్యమం చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జేఏసీ నాయకులకి జై జనగామ. జనగామ ప్రాంతంలో స్థానికేతరుణ్ణి ఎప్పుడైతే ఎమ్మెల్యేగా ఎన్నుకున్నామో ఆ రోజు నుండి జనగామకు అన్యాయం జరుగుతూనే ఉంది. జనగామను అభివృద్ధి చేయాలన్న ఒక ఇంచు మందం ఒక ఆలోచన ఉన్నా కానీ జనగామ ఈ పరిస్థితుల్లో ఉండేది కాదు. జనగామ జిల్లా ఉద్యమంలో కూడా జనగామను భువనగిరిలో కలపాలన్న ఒక స్థానికేతరుణ్ణి మళ్ళీ గెలిపించి జనగామ ప్రజలు తప్పు చేశారు. ఇప్పటికైనా చెప్తున్నాం, ఈ స్థానికేతరుడైనా గెలిపించిన జనగామ ప్రజల రుణం తీర్చుకోవాలంటే ఎమ్మెల్యే గారు ఇంకా 3 సంవత్సరాల మీకు సమయం ఉంది. ఆ 3 సంవత్సరాల సమయంలో మీరు మినిమం జనగామకు నా వంతు కృషి చేసిన అనుకోండి, కాంగ్రెస్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన పనులను లేకుంటే రాష్ట్ర స్థాయి నుండి
కేసీఆర్ గారు అమలు రాష్ట్ర స్థాయిలో అమలు చేస్తున్న పనులను మీ పనులు అని చెప్పుకొని గొప్పలు చెప్పుకుంటూ కాదు, జనగామకు మీరు ఏం చేశారని చెప్పండి. ఇప్పటి వరకు జనగామ యూనివర్సిటీ పీజీ బోర్డు దాదాపు 5 సంవత్సరాల నుండి ఆ ఒకటే బొంగు అట్లనే ఉంది. మీరు ఏ రోజైనా వచ్చి ఇక్కడికి ఈ పీజీ కాలేజీని కడితే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ రాదా? అదేవిధంగా ఐటీఐ కాలేజ్ జనగామ జిల్లా వచ్చిన వెంటనే ప్రభుత్వ ఐటీఐ కాలేజ్ మన జనగామ జిల్లాకు శాంక్షన్ అయింది. శాంక్షన్ అయినప్పటి నుండి ఆ స్థలం కేటాయించారు కానీ ఇప్పటి వరకు పునాది పడలేదు. అంటే మీరు ఈ దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు? జనగామ అభివృద్ధి చేస్తామంటే మీరు అన్ని అఖిల పక్షాలను కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి గారి అఖిల పక్షాలతో మీటింగ్ పెడుతున్నారు. మీరు జనగామ జిల్లా కోసం మీరు ఎందుకు అఖిలపక్ష మీటింగ్ పెట్టరు? జనగామ జిల్లా తెచ్చిన ఉద్యమకారులతో ఎందుకు మాట్లాడరు? జనగామ జిల్లా అభివృద్ధి కోసం మున్సిపల్ వాళ్ళను పనిచేయనియరు? అన్నిట్లలో మీ ఇన్వాల్వ్మెంట్. ఖచ్చితంగా జనగామ జిల్లా అభివృద్ధి కోసం అఖిల పక్షాన్ని ఉద్యమకారులను పిలిచి జనగామ అభివృద్ధి కోసం మీరు ఒక ప్రణాళిక రచించాలి. ఆ ప్రణాళిక బద్ధంగా మనం రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడదాం. ఇంకా ఎవరి దగ్గరికైనా వెళ్ళి జనగామ జిల్లా మంత్రితో కొట్లాడదాం. అందరితో కొట్లాడి జనగామ జిల్లా అభివృద్ధి చేసుకుందాం. ఇప్పటికే మేము జనగామ జిల్లా ప్రజల చెవులలో మీరు చెవులు పూలు పెట్టారని భావిస్తున్నాం. మరికొన్ని రోజుల్లో మిమ్మల్ని బయటికి పంపించే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తూ ఇకనైనా మీరు జనగామ అభివృద్ధి కోసం మీరు పూనుకోవాలని మేము డిమాండ్ చేస్తూ జై తెలంగాణ. Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.